సేవామందిరం, సేవా సమితి, ధ్యాన మందిరం విశాలంగా ఉందో మైకు పెట్టుకున్నాం, అనుకున్న టైంకి వస్తున్నాం, పాఠం చెప్పుకుంటున్నాం, మళ్ళీ మన దారిని మనం వెళ్ళిపోతున్నాం. వాళ్ళు దయతో ఏదైనా ఫలహారం ఇస్తే అది పుచ్చుకుని లేచకపోతున్నాం. దీంట్లో ఎంత సరళంగా ఉందో చూడండి వ్యవహారం. ఇలా సరళంగా ఉండాలి. ఆ సరళంగా ఉన్నప్పుడే రుజువుగా ఉండటం సంభవం అవుతుంది. మీరు దాన్ని చాలా కాంప్లెక్స్గా తయారు చేశారనుకోండి, లైక్ ఏ 5-స్టార్ హోటల్లో, 5-స్టార్ లేకపోతే పోనీ 3-స్టార్ హోటల్లో ఒక కాన్ఫరెన్స్ హాల్ పెట్టుకుని దాంట్లో లంచి డిన్నరు పెట్టుకుని అక్కడ ఎయిర్ కండిషన్ రూమ్లో భగవద్గీత పాఠము అని పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు మీ అందరి దగ్గర దానికి చందాలు వసూలు చేయాల్సి ఉంటుంది. మీరు ఇచ్చిన చందాలు చాలకపోతే ఎవరో పెద్ద ధనవంతుడు ఒక ఆయన్ని పట్టుకుని దానికి స్పాన్సర్లని పెట్టి రోజుకో, ఈ రోజు ఈయన స్పాన్సర్, ఆ రోజు ఆయన స్పాన్సరు, ఈ స్పాన్సర్తో కలిపి ఫోటోగ్రాఫ్లు వీడియోగ్రాఫ్లు నా ఇలా నవ్వడం, నవ్వుతూ ఉండడం, ఈ కార్యక్రమాలు లెక్చర్కి ముందు లెక్చర్ తర్వాత ఎంత జటిలంగా కాంప్లెక్స్గా తయారవుతుంది. ఎప్పుడైతే మీరు ఆ కాంప్లెక్సిటీని పిక్చర్లోకి తీసుకొచ్చేసారో మీరు ఇంకా రుజువుగా ఉండేటువంటి ఆ ఫ్రీడమ్ మీకు ఉండదు. ఇంకా మీరు రుజువుగా ఉండలేరు. ఎప్పుడైతే దాన్ని జటిలం చేశారో రుజుత్వం అవతలకి పోతుంది. మీరు కూడా వంకర టెంకరగా తయారవ్వాల్సి ఉంటుంది. ఏ ఎండక గొడుగు పడుతో వంకర టెంకరగా తయారవ్వాలి. ఎందుకంటే ఇంత జటిలమైన దానిని నిలబెట్టాలంటే అనేక పర్యాయాలు కాంప్రమైజ్ అవుతూ ఉండాలి. కాంప్రమైజ్ కాకుండా మీరంత కాంప్లెక్స్ సిస్టమ్ను నిలబెట్టలేరు. కాంప్రమైజ్ అయినప్పుడు అల్లా మీ రుజుత్వం పోయింది. అవతలకి చాలా సమస్యలు వస్తాయి. ముఖ్యంగా సమాజ కార్యం చేసే సందర్భంలో రుజుత్వాన్ని కాంప్రమైజ్ చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. యు కెనాట్ అవాయిడ్. దాంట్లో మీరు నేను ఆ తేడా ఏమీ ఉండదు. అంచేతనే అధ్యయనాన్ని ఎంత సరళంగా వీలు ఉంటే అంత సరళంగా పెట్టుకోవాలి. అత్యవసరమైన భాగం మాత్రమే పెట్టుకోవాలి. అంతకు మించి కాంప్లెక్స్గా పెట్టుకోకూడదు. ఎనీవే, అటువంటి రుజుత్వము, ఈ రుజుత్వాన్ని ఇక్కడ బెల్లంకొండ వారు చాలా అందంగా దానికి ఒక నిర్వచనాన్ని ఇచ్చారు. త్రికరణ శుద్ధిరేవ రుజుత్వం. త్రికరణ శుద్ధి అని ఒకటి ఉంది. దీంట్లో ఆశ్చర్యం ఏంటంటే మనసా వాచా కర్మణ ఒకే దారిన నడవడము త్రికరణ శుద్ధి అని మనకి వేదాంతాల్లోనూ పురాణాల్లోనూ ధర్మశాస్త్ర గ్రంథాల్లోనూ చెప్తారు. నేను ఒకసారి అనుకోకుండా ఒక మేనేజ్మెంట్కి సంబంధించిన పుస్తకాన్ని చదవటం తటస్థపడింది. చక్రవర్తి అని ఒక ఆయన ఉన్నారు. ఆయన మేనేజ్మెంట్ మీద ఒక పుస్తకం ఒకటి ఇంగ్లీష్లో రాశారు. ఆ దాంట్లో ఏదో చాప్టర్ చదువుతుంటే దాంట్లో ఓ చాప్టర్ ఉంది, దాని పేరు కాంగ్రూయన్స్ అని చాప్టర్. ఆ పదం చూసి బాగుంది ఈ పదం అని ఆ చాప్టర్ తీసి చూస్తే త్రికరణ శుద్ధికే కాంగ్రూయన్స్ అని పేరు. అంటే మూడు ఏకోన్ముఖంగా ఉండుట. ఏమిటా మూడు? మనస్సు, వాక్కు, చేత. మనస్సు, మాట, చేత. దీంట్లో శ్లోకం ఒకటి ఉంది, మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనాం మనస్యన్యత్ వచస్యన్యత్ కర్మణ్యన్యత్ దురాత్మనాం. అంటే ఒకడిని పాండవులు ఎందరాయా అని అడిగాడు. పంచపాండవులు ఎందరని అడిగాడు వీడు ప్రశ్న. పంచపాండవులు ఎందరంటే వాడు కాదు, పాండవులు ఎందరని అడిగితే పంచపాండవులు ఐదుగురు అని చెప్పాడు. కాదు ఐదుగురు, పంచపాండవులు నలుగురు అని చెప్పాడు. నలుగురు పంచపాండవులు ఎంతమంది? నలుగురు. ఇంకా దాంట్లో కొంత కాంప్లికేషన్ ఉంది. పంచపాండవులు మంచం కోళ్ళలాగా ముగ్గురు. అంటే ఒకదానికి ఒకదానికి అసలు ఎక్కడ ఒలిక లేదు, కరలేషన్ లేదు. పంచపాండవులు అంటాడు, మంచం కోళ్ళు అంటాడు, ముగ్గురు అంటాడు, రెండు చూపిస్తాడు. ఇది దీన్ని కుటిలత్వము అంట. అంటే వాడికి తెలియక చెప్పాడు అనుకోండి అలాగా. కాబట్టి మనసి అన్యత్, మనస్సులో ఒకటి ఉంటుంది, నోటుతో అనేది వేరుగా ఉంటుంది, చేసేది ఇంకోటి. ఫోన్ చేసి అయ్యా నాకు ఉపకారం, తప్పకుండా నీకంటే కావాల్సిన వాడు నాకు పైవాడు ఎవడూ లేడు అనేసి తప్పకుండా వెళ్తే కనపడ్డు. అసలు చెప్పేప్పుడు కూడా
ఆ పని వీడికి చేసి పెడదామనే ఇంట్రెస్ట్ ఆయనకు ఉండదు, కానీ చేసేస్తానని అంటాడు. ఆ పక్కవాడు, ఏమండి మీరు అత్తల్లా చేసేస్తానని అంటున్నారు, మాటిచ్చేస్తున్నారు, మీరు చేయలేరేమో, ఇంకోళ్ళకి కూడా మాటిచ్చారు, మనం చేసినప్పుడు కదా ఏదో అలా ఇస్తూ ఉంటాం మాటలు, ఇచ్చిన మాటలన్నీ తీర్చుకుంటామా ఇది అని అంటాడు. పైగా అలా ఉండడం ఇదో తెలివితేటలని, దానికి అదే లోకం వ్యవహారం అంటే అలాగే ఉండాలని, అలా ఉండకుండా రుజువుగా ఉన్నవాడు మూర్ఖుడని, ఇదొక దృష్టికోణం కూడా, ఇదంతా కూడా చాలా రాంగ్. కాబట్టి మనస్సులో ఏముందో వాక్కులో అదే ఉండాలి, అదే చేతలో ఉండాలి. దీన్ని త్రికరణ శుద్ధి, మనస్సు ఒక కరణము, వాక్కు రెండవ కరణము, చేత మూడవ కరణము. కరణము అంటే సాధనము. ఈ త్రికరణ శుద్ధికి మేనేజ్మెంట్ కోర్సెస్లో కాంగ్రియన్స్ అనే పేరుతో దీన్ని పాఠం చెప్తూ ఉంటారు. ఈ త్రికరణ శుద్ధియే ఆర్జవము, స్వాధ్యాయ తప ఆర్జవం. మొదటి శ్లోకం పూర్తయింది, రెండో శ్లోకం. అహింసా సత్యమక్రోధ త్యాగశాంతిరపైశునం దయాభూతేషు అలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలం. ఇది రెండవ శ్లోకం. మొదటి శ్లోకంలో ఎన్ని గుణాలు వచ్చాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 గుణాలు వచ్చాయి. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 గుణాలు వచ్చాయి. ఇన్ని గుణాలని మనం ఎక్కడ సంపాదించగలము అని మీరు కంగారు పడద్దు. దీనికి శ్రీరామకృష్ణ వారు దృష్టాంతం చెప్పారు. మేజాబళ్ళకి 4 కోళ్ళు ఉంటాయి. మీరు 1 కోడు దగ్గరికి తెచ్చుకుంటే మిగతా 3 వాటంతటా అవే వస్తాయి. ఆయన దృష్టాంతం ఎలా ఉంటుందో, 1 కోడు దగ్గరికి లాక్కుంటే మిగతా 3 వచ్చేస్తాయి. ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి. దీంట్లో 1 మీరు స్వాధీనం చేసుకుంటే 6 డజన్ వచ్చేస్తాయి. కాబట్టి మనకి సౌకర్యం కోసం ఇన్నిగా చెప్తారు, మనకి బరువు పెట్టడం కోసం ఇన్నిగా చెప్పారనుకున్నారు, మనకి సౌకర్యం చేయటం కోసం ఇన్నిగా చెప్తారు. ఇప్పుడు రూము క్లీనప్ చేయమంటే ఆ రూమ్లో ఉన్న 10 ఐటమ్స్ ఉంటే 10 ఐటమ్స్ బయట పారేస్తే క్లీనప్ అయిపోయినట్టే. ఆ రకంగా మనలో ఉన్న దోషాలన్నీ గుర్తుపట్టి వాటిని అన్నింటినీ తీసవతలు పారేస్తే మనస్సు ఆకాశం వలె స్వచ్ఛమైపోతుంది. అటువంటి స్వచ్ఛమైన మనస్సులో ఆత్మస్వరూపం దానంతటదిగా ఆవిష్కారం అయిపోతుంది, ఆత్మసాక్షాత్కారం అయిపోతుంది. అహింస. సో చూడండి, ఈ అహింస అనేది చాలా ప్రధానమైన లక్షణం. దీన్ని పతంజలి మహర్షి లోకానికి ముందు అహింస అనే ధర్మాన్ని బాగా గట్టిగా చెప్పిన మొదటి మహర్షి పతంజలి. ఎందుకంటే క్రోనలాజికల్గా చూసినప్పుడు వ్యాసుడు శ్రీకృష్ణుడికి పూర్వంలో ఉన్నాడు పతంజలి. అలాగా అదొక సంప్రదాయంలో అలా చెప్తారు. ఎగ్జాక్ట్గా అకాడమిక్ సర్కిల్స్లో మనం ఆర్కియలాజికల్ ఎవిడెన్స్లో అవి ఏమీ లేవు. ఓకే, సంప్రదాయంలో పతంజలి వీళ్ళందరికంటే ఆద్యుడు. పతంజలి కంటే పూర్వం వాడు కపిలుడు, కపిలుడి తర్వాత పతంజలి. కపిలుడు నిరీశ్వరవాది. ఆ భాగవతంలో కపిలుడు వేరే. సో కాబట్టి కపిలుడి మీద మనకి పెద్ద శ్రద్ధ ఉండదు. కానీ పతంజలి నుంచి ప్రధానమైనటువంటి మహర్షిగా మనం లెక్క వేస్తాం. పతంజలి యమ నియమ అని ఇలాగా నిన్న అష్టాంగ యోగాన్ని గురించి చిరంజీవి భాస్కర శర్మ చెప్పాడు. సో దాంట్లో యమ నియమ దాంట్లో యమాలు మొదటిది, ఫస్ట్, వెరీ ఫస్ట్. యోగం అంటే ఆసనాలతో ప్రారంభం అవుతుంది అనుకుంటారు. ఆసనాలతో ప్రారంభం కాదు, ఆసనాలు మధ్యలో వస్తాయి. యోగము అంటే యమంతో ఆరంభం అవుతుంది. యమము అంటే 5 ప్రిన్సిపుల్స్. వ్యక్తి సమాజంతో వ్యవహరించే సందర్భంలో పాటించదగిన లక్షణాలు, నియమాలు, పాటించదగిన సూత్రములు, వాటిని యమములు అంటారు. వ్యక్తి తన వైయక్తిక జీవనంలో పాటించదగిన లక్షణాలకి నియమములు అని పేరు. ఇది యమ నియమ ఉండే సందర్భం. మనం మనలో మన మనంతటా మనంగా ఉన్నప్పుడు
మన ఎడల మనం ఏ ధర్మాలని పాటించాలి, వాటిని నియమాలు అంటారు. మనం సమాజంలో వ్యవహరిస్తున్నప్పుడు ఏ ధర్మాలని పాటించాలో వాటిని యమములు అని అంటారు. యమములు ఫస్ట్, నియమములు సెకండ్, ఇవి ఐదు అవి ఐదు, ఏ కైండ్ ఆఫ్ 10 కమాండ్మెంట్స్. అసలు మీరు ఇది ఎప్పుడైనా గమనించారా, బైబిల్ ఓల్డ్ టెస్ట్మెంట్లో 10 కమాండ్మెంట్స్ అని ఉంటుంది, ఓల్డ్ టెస్ట్మెంట్. వై 10 కమాండ్మెంట్స్? వై నాట్ 9? వై నాట్ 11? 9, 7, 11, 16 ఉండొచ్చు కదా, 10 ఎందుకు ఉన్నాయి? ఇక్కడి నుంచి వెళ్ళాయి, ఈ పతంజలి దగ్గర నుంచి వెళ్ళాయి. ఇక్కడి నుంచి సిల్క్ రూట్ అని ఒకటి ఉంది, ఆ సిల్క్ రూట్ ద్వారా మర్చెంట్స్ వాళ్ళు వెళ్తూ ఉండేవారు, వస్తూ ఉండేవారు, కొద్ది గొప్ప పండితులు కూడా వెళ్ళి, రూట్ ఒకటి ఉందంటే ఎవడో దారి తీస్తాడు. వీళ్ళు ఈ హిందూ దేశం నుంచి వచ్చారు, హిందూ ధర్మము, వైదిక ధర్మము, యోగ ధర్మము, యోగానికి ప్రచారం అప్పటి నుంచే. యోగం అనేప్పటికీ 10, ఈ 10 అనే సమాజంలో ఫిక్స్ అయింది. అక్కడి నుంచి మళ్ళీ 10 వచ్చాయి. మోసెస్కి భగవంతుడు 10 కమాండ్మెంట్స్ ఇచ్చాడు, ఎందుకని ఆయన బుద్ధిలో అప్పటికే ఈ 10 ఉంది, అందుకోసమే దేవుడు 10 ఇచ్చాడు. ఎనీవే, ఆ 10లో మొదటి 5 యమములు, వాటిల్లో మొదటిది అహింస. ఆయన మొట్టమొదటి పెట్టాడు అహింస. దాన్ని బట్టి పతంజలి మహర్షి అహింసకి ఎంత ప్రాధాన్యం ఇచ్చాడో మీరు చూడొచ్చు. అంతేకాదు, రెండోది సత్యము. ఆ సత్యాన్ని చెప్తూ ఆయన అంటాడు, సత్యము అహింస ఈ రెండింటికి మధ్యన క్లాష్ వస్తే మీరు సత్యాన్ని విడిచిపెట్టేసి అహింసనే పట్టుకోండి అని అంటాడు. అహింసకి అడ్డురాని విధంగా సత్యం పాటించాలి. ఒకవేళ సత్యం చెప్తే హింస అవుతుందంటే ఆ సత్యం చెప్పవద్దు, అసత్యం చెప్తే అహింస మీకు నిలబడుతుంది అంటే మీరు అసత్యమే చెప్పండి, అప్పుడు ఆ అసత్యమే సత్యం అవుతుంది. ఎందుకంటే అహింసకి ఇవన్నీ కూడా అహింసని సపోర్ట్ చేసేవిగా ఉండాలి. అహింస సర్వోత్తమమైన ధర్మము అని పతంజలి మహర్షి, మొట్టమొదటి మహర్షి. వ్యాస మహర్షి మళ్ళీ అదే దారిలో నడిచి, వ్యాసుడు పతంజలి సూత్రాలకి భాష్యాన్ని రాసినట్టుగా పరంపరలో చెప్తారు, కాదండి వ్యాసుడు కాదండి అని కొంతమంది అంటారు, మనం ఏదైనా కావచ్చు. సో వ్యాసుడు మహాభారతంలో సరిగ్గా మళ్ళీ ఆ పతంజలి సూత్రాల్లో చెప్పినవన్నీ మహాభారతంలో వస్తాయి. అక్కడ పతంజలి అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ అనే సూత్రం రాస్తాడు. ఇక్కడ మహాభారతం అంటే గీతలో అభ్యాసేన చ కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అని ఉంటుంది. ఒక్కటి చెప్పాను మీకు దృష్టాంతం, మీరు ఆరోధ్యాయం తీస్తే మొత్తం యోగశాస్త్రం పతంజలి దర్శనం అంతా అక్కడ దిగిపోతుంది, అక్కడ మనకు కనపడుతుంది. కాబట్టి గీతలో భగవద్ భారతంలో ఉన్న ధర్మాలు పతంజలి చేత బాగా గట్టిగా ప్రభావితమై ఉన్నాయి. ఆ పతంజలి అహింసకిచ్చిన ప్రాధాన్యాన్ని మళ్ళీ వ్యాస మహర్షి అహింసా పరమోధర్మ అనే మాటలో చెప్తాడు. అది యక్ష ప్రశ్నలో వస్తుంది. యక్షుడు అడుగుతాడు, ధర్మాలలో కల్లా శ్రేష్టమైనది ఏది అని అడిగితే అహింస అని ఈయన సమాధానం చెప్తాడు. కాబట్టి మనం అహింస యొక్క ప్రాధాన్యాన్ని బాగా గుర్తించాలి. అహింస, నాన్ వైలెన్స్. మహాత్మా గాంధీ గారు, ఆయన భారతదేశానికి జాతిపిత, గొప్ప మహాత్ముడు, ఆయన నిజంగా మహాత్ముడు అనదగ్గ మనిషి. ఆయన వారసులమవటం మన పుణ్యం. చూడండి పాకిస్తాన్ ఎలా ఉంది, భారతదేశం ఎలా ఉందో చూడండి. ఇద్దరికీ ఒకే రోజున స్వాతంత్రం వచ్చింది. పాకిస్తాన్ ఎలా ఉంది, భారతదేశం ఎలా ఉంది? పాకిస్తాన్ అమెరికాకి తల వంచి నిలబడుతుంది, భారతదేశం అమెరికా దగ్గర ఇలా నిలబడుతుంది. ఇదే రియల్లీ ఆ శక్తి భారతదేశానికి. ఏవో మనం అప్పుడప్పుడు డెవలప్ కావటం లేదని అప్పుడప్పుడు క్రిటిసైజ్ చేసుకున్నా పాకిస్తాన్తో పోలిస్తే మనం 1000 రెట్లు ఉన్నాయం. ఎందువల్ల? ఎందువల్ల అంటే మన ఫోర్ ఫాదర్స్ మహాత్మా గాంధీ, పండిట్ నెహ్రూ వాళ్ళందరూ వేసినటువంటి ఆ భావజాలం ఏదైతే ఉందో, ఏ ప్రిన్సిపుల్స్ తోటి ఈ దేశాన్ని వాళ్ళు రచన చేసి పెట్టారో వాటి కారణంగా మనం ఒక ఇంత దెబ్బలాట్లు ఉన్నా ఇంకా ఒక డెమోక్రసీగా, ఒక సొసైటీగా మనగలుగుతున్నాము. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అనేక దేశాలు ముక్కలయ్యాయి.
పాకిస్తానే 2 ముక్కలు అయింది, రష్యా 10 ముక్కలు అయింది, కానీ భారతదేశం ఎన్ని దెబ్బలాట్లు ఉన్నా ఇంకా అలాగే నిలబడింది. సంథింగ్ గ్రేట్. ఆ గ్రేట్నెస్లో మహాత్మా గాంధీ యొక్క పాత్ర ఆధునిక కాలంలో ఇంకా ఎవరికీ లేదటువంటి పాత్ర. ఆయన ప్రవచించిన మౌలికమైన సిద్ధాంతం ఏమిటి? అహింస. అక్కడ పతంజలితో మొదలుపెట్టి మళ్ళీ మహాత్మా గాంధీ వరకు కూడా అహింసా సిద్ధాంతం మనకి వచ్చింది. అహింస పరమో ధర్మ, అహింసని దైవీ సంపదగా ఇక్కడ శ్రీకృష్ణుడు వర్ణిస్తున్నారు. అహింస 3 రకాలు, మనస వాచ కర్మణ. 3 స్థానాలలో కూడా అహింస ఉండాలి. హింస అంటే కేవలం శారీరకంగా ఎదరవాళ్ళని కొట్టడమో పొడవడమో గాయపరచడమో లేకపోతే మర్డర్ చేయటమో, అది మాత్రమే హింస అని అనుకోకూడదు. అది ఎలాగూ హింసే. అది కాయిక హింస, శారీరకంగా కర్మ ద్వారా చేసే హింస, అది చాలా తప్పు. చూడండి, నేను మాట అంటాను, దేవుడి పేరుతో హింస చేయటము అనాగరికము, అధర్మము, చాలా 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 తప్పు. ఆ తప్పు చేయకూడదు. దేవుడి పేరుతో హింస చెయ్యరాదు. హింసని, దేవుడి పేరు జరిగే హింసని అనుమోదించవద్దు. తర్వాత దానికి ఏ రకంగానూ ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ సపోర్ట్ చేయవద్దు. ఒక దేవాలయం ఉంది, దేవీ ఆలయం, అక్కడ ఏదో పశుహింస కొంత జరుగుతూ ఉంటుంది. దురదృష్టం, ఏదో ఒక సంస్కారం అలా వచ్చింది. నన్ను ఆలయంలో మీరు ఏదైనా ప్రసంగం చేయండి అన్నారు. నేను అన్నాను, మీరు పశుహింస మానేస్తానంటే చేస్తానని చెప్పా. అంటే మేము మానేసేసామండి, మేము మానేసాం, గవర్నమెంట్ కూడా ఒప్పుకూడదు, అదే రూల్ కూడా కాదు, మేము మానేసాం. కాదండి, మీరు లోపాయకారిగా చేస్తున్నారా? మేము చేయటం లేదు, ఇదివరకు చేసేవాళ్ళం, ఇప్పుడు మానేసాం. లోపాయకారిగా కూడా చేయటం లేదు. గవర్నమెంటు లాస్ ఎవడూ పట్టించుకోడు, చేసి చేసుకుంటూ పోతారు. కానీ మేము మానేసాం. కానీ మా సంబంధం లేకుండగా మా కనుకప్పి ఎవడో చేస్తూనే ఉన్నాడు. అంటే నేను అడిగాను, మీ వైపు నుంచి మీరు దేవుని ముఖం చూసి చెప్పండి, మీ తరఫు నుంచి మీరు సపోర్ట్ చేయడం మానేశారా? మళ్ళీ సపోర్ట్ చేయకుండా ఉంటారా? ఉంటాము, ఉంటున్నాము, ఉంటాము. ఓకే, నేను వచ్చి పాఠం చెప్తాను. ఓ వారం రోజులు పాఠం చెప్పాను. కాబట్టి హింస విషయంలో కాంప్రమైజ్ కాకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ కాంప్రమైజ్ కాకూడదు. హింస జరగడానికి వీల్లేదు. అహింసని పరమ సిద్ధాంతంగా మనం స్వీకరించి ముందుకు అడుగు వేయాలి. దేవుడి పేరుతో హింస తగదు, తగదు. ఇది కాయిక హింస. ఇక వాగ్రూపమైన హింస ఉన్నది. వాగ్రూపంగా కూడా ఎదరవాళ్ళ మనస్సుని కష్టపెట్టి ఇట్లా మాట్లాడకూడదు, అనవసరం. ఒకప్పుడు ఎదరవాళ్ళ యొక్క మంచిని కోరి చెప్పేప్పుడు కూడా వారి మనస్సుకి కష్టం కలిగిన విధంగా చెప్పడమే శ్రేష్టం. అంటే ఇప్పుడు చిన్నపిల్లల్ని డిసిప్లిన్ చేసేప్పుడు అప్పుడు కాదు, ఆ సందర్భం వేరు. ఏదో మేస్టార్ కొంచెం కోపడ్డారంటే అది హింస అని అలా అనుకోకూడదు. మేస్టార్కి కోపడే అధికారం మనం ఇచ్చేసేయాలి. ఆ హై స్కూల్ వాతావరణం కాదు నేను చెప్పేది. పెద్దలతోటి మాట్లాడే సందర్భంలో మనం పరుషంగా చెప్పకూడదు. ఇప్పుడు వైరాగ్యం ఉందనుకోండి, వైరాగ్యం ఎదరవాళ్ళకి చెప్తే వాళ్ళు కష్టపడతారు, కష్టపెట్టుకుంటారు మనసు. కాబట్టి వ్యక్తిగతంగా మీరు వైరాగ్యంగా ఉండండి అని చెప్తే వారు కష్టపెట్టుకుంటారు. ఊరికే ఒక గ్రూప్ రూపంగా చెప్పుకుంటూ పోవచ్చు. పాఠం చెప్పేప్పుడు కొంత లైసెన్స్ ఉంటుంది, అది ఉపయోగించుకుని చెప్పేయాలి తప్ప వ్యక్తిని పట్టుకుని నువ్వు వైరాగ్యంగా ఉండు అని చెప్తే వాళ్ళ మనస్సు, అంటే మనస్సు కష్టపడి ఇట్లా చెప్పకూడదు. మంచిగా చెప్తే చెప్పచ్చు, ఎట్టి పరిస్థితుల్లోనూ మనస్సు కష్టం కలగకుండా మనం చూసుకోవాలి. వాగ్రూపమైన హింస చెయ్యరాదు. తర్వాత హింసని అనుమోదించే హింస కూడా, వాక్కు కూడా ఉండకూడదు. ఇప్పుడు మీరు వాక్కు ప్రయోగించారనుకోండి, దానివల్ల ఇండైరెక్ట్గా హింసకి సపోర్ట్ వస్తుందంటే, నేను మొన్న చెప్పాను తాబేల్ని వాడు కొట్టలేకపోతుంటే తిరగేసి కొట్టవా అని సలహా చెప్పిన, అలా చేయకూడదు. తర్వాత ఈ స్టాక్ మార్కెట్లో హింస ప్రధానంగా ఉండే కొన్ని కంపెనీలు వాటి స్టాక్స్ ఉంటాయి, ఆ స్టాక్స్ కొనకూడదు. ఇప్పుడు అల్కబీర్ అని ఒక సంస్థ ఉంది, పశుహింస చేసే సంస్థ, స్లాటర్ హౌసెస్,
దాని స్టాక్స్ బాగా బలంగా మార్కెట్లో మంచిగా ఉంటాయి. ఎందుకని అక్కడ పశు మాంసం అంతా కూడా అరేబియన్ కంట్రీస్కి వెళ్తూ ఉంటుంది, వాళ్ళంత డబ్బు వస్తూ ఉంటుంది, స్టాక్స్ మంచి పుష్టిగా ఉంటాయి. మీరు ఏదైనా 1000 స్టాక్స్ కొనుక్కుంటే ప్రతి సంవత్సరం మీకు ఆదాయం బాగా వస్తుంది. కానీ కొనకూడదు, ఒకవేళ కొనుంటే అమ్మేసేయాలి, ఏదో చేయాలి ఇండైరెక్ట్గా కూడా. ఎందుకంటే స్టాక్ అంటే అర్థం ఏంటో తెలుసునండి, ఆ సంస్థలో కొంత మీకు స్వంతము అని అర్థం. ఓ చిన్న పీస్ ఆఫ్ దట్ కంపెనీ, మీరు ఓనర్ అని అర్థం దానికి. కాబట్టి స్టాక్ ప్లే చేసే వాళ్ళు కూడా ఏ స్టాక్ హింసకి సంబంధం కలిగి ఉంటుందో ఆ స్టాక్ వెళ్ళకూడదు, ఏ స్టాక్ పొగాకు వ్యాపారానికి సంబంధించి ఉంటుందో అది కొనకూడదు. ఎందుకంటే పొగాకు మనిషి యొక్క హాని చేసేటువంటి మాదక ద్రవ్యం. ఏ స్టాక్ ఆల్కహాల్కి సంబంధించి ఉంటుందో అది కొనకూడదు. మరి ఇలాంటి నియమాలు పాటించాలి. ఎవడో ఆల్కహాల్ వ్యాపారం చేసి కోట్లు సంపాదిస్తున్నాడు, మనం కూడా కొంత స్టాక్ తెచ్చుకుంటే డబ్బులు బాగా వస్తాయంటే డబ్బులు వస్తాయి, కానీ దాంతోపాటు కొంత అధర్మం కూడా మనకు వస్తుంది. ఈ ఆల్కహాల్ ఈజ్ ఎ వెరీ బ్యాడ్ థింగ్, దానికి మనకి సంబంధం ఉండకూడదు, ఇండైరెక్ట్గా కూడా ఉండకూడదు. కాబట్టి ఇటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. ఊరికే డబ్బు సంపాదించేయడమే ముఖ్యం కాదు, చాలా కాషస్గా ఉండాలి. సాధువులు కూడా ఊరికే ప్రతి చోట దక్షిణలు వస్తున్నాయి కదా అని అవన్నీ తీసి జేబులో వేసేసుకుంటే దాంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి చాలా కాషస్గా ఉండాలి. ఇది ధర్మం దగ్గరకు వచ్చేప్పటికీ కత్తి మీద సాము. తప్పు చేస్తే ఎవరికీ ఎక్సెప్షన్ లేదు, అందరికీ లా ఒక్క రకంగానే ఉంటుంది. ఈశ్వరాస్ లా అందరినీ సమానంగా చూస్తుంది ఆ లా, దాన్ని ఎవడూ తప్పించుకోలేడు. 10 ఏళ్ళు తప్పించుకున్నా 11 ఏళ్ళు పడిపోతాడు దాంట్లో. మీకు మనకి తెలియకుండా మనం పడిపోతాం గోతులో. కాబట్టి మనకి తెలిసినంత వరకు హింసా సంబంధాన్ని చాలా శ్రద్ధగా మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అసలు మహర్షుల యొక్క దృష్టికోణం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మహర్షులు యజ్ఞములు, పంచమహాయజ్ఞములని నేను నిన్న చెప్పాను చూడండి, భూతయజ్ఞము, మనుష్య యజ్ఞము, దేవయజ్ఞము. ఆ పంచమహాయజ్ఞాలు ఎందుకు చెప్పారంటే గృహస్థ జీవనంలో హింస ఉంది, ఆ హింసని తప్పించుకోవడం, ఆ హింసకి పరిహారము, ఆ దోష పరిహారం కోసం ఈ పంచమహాయజ్ఞాలని చెప్పారు. ఏమిటి హింస అంటే రోలు, పొయ్యి, తర్వాత రోకల్, ఇది దంపేది, రుబ్బేది, దంపేది, పొయ్యి, ఇంకొకటి ఉంది ఇలాగంటిది, ఈ 4 ఉన్నాయి గృహస్థుడికి. ఈ 4 వినియోగించే సందర్భంలో కొంత ప్రాణిహింస జరుగుతుంది. పొయ్యిలో కట్టెలు పెట్టి వంట వండుకుంటుంటే ఆ కట్టె లోపల చిన్న పురుగు ఏదో ఉంటుంది, అది పైకి కనపడుతుంది. అది మనం పొయ్యి కట్టె మామూలుగా ఎండి కొట్టి కదా అలా పెట్టి వంట చేసుకుంటాం. మనకి తెలియని కూడా తెలియదు లోపల పురుగుందని, దానికి పొగ సోకి వేడి తాకి అది ప్రాణాలను త్యాగం చేసిందని మనకి తెలియని కూడా తెలియదు. తెలిస్తే ఆ కట్టి నుంచి దాన్ని తీసి అవతల పారేయడమో లేదా ఆ కట్టి తీసి మరో కట్టి పెట్టడమో చేస్తాము, తెలియనే తెలియదు హింస. అలాగే పిండి రుబ్బేప్పుడు, పిండిని పిండి చేసేప్పుడు, రోకలి చేసేప్పుడు, పంట కోసేప్పుడు వ్యవసాయంలో, ఇలాగా కొంత హింస మనకి తెలిసి తెలియక జరుగుతూనే. నడిచేప్పుడు కాళ్ళ కింద పడి నడిచేప్పుడు హింస ఉంటుంది. ఈ హింసని తప్పనిసరి హింస, అందుకోసం మీరు పంచమహాయజ్ఞాలు చేయాలి అని స్మృతికారులు నియమించారు. దాన్ని బట్టి వాళ్ళు ఎంత లోతుగా ఆలోచించారో మీరు చూడండి. తర్వాత సన్యాసులకి చాతుర్మాస్యము అని ఒకటి ఉంది, దాన్ని కూడా మన వాళ్ళు రిచువల్ చేసి పెట్టారు. అది రిచువల్ కాదు, అది దాని స్పిరిట్ అర్థం చేసుకోవాలి. చాతుర్మాసం అంటే కట్టి పట్టుకుని మూల కూర్చుని కదలకుండా 2 నెలలు ఉండి అక్కడే భోజనాలు వీచిస్తూ తర్వాత లేచకపోవడం, అది కాదు చాతుర్మాస్యం. దాని స్పిరిట్ అది కాదు. పోన్లండి, ఏదో చేసేవాళ్ళు చేస్తారు, నేను అలా అన్నా అనవసరం, ఏదో అనేశాను, ఏదో అనేశాను, అయిపోయింది. నాకుండే ఫ్రస్ట్రేషన్ ఏదో కొంత ఒకసారి కడుపులో ఉండుంటుంది, అందుకోసం అనుంటాను, వాటెవర్. సో చాతుర్మాస్యం యొక్క స్పిరిట్ ఏమిటంటే వర్షాలు పడ్డప్పుడు పురుగులు పైకి వస్తాయి, అంచేత మాస శబ్దానికి పక్షం అని అర్థం చెప్పి, అయితే 4 మాసాలు వీడు ఒక్కచోట కూర్చోవాలంటే కష్టం అవుతుందని
మాస శబ్దానికి పక్షం అని అర్థం చెప్పి చాతుర్మాస్యము అంటే నాలుగు పక్షాలు రెండు నెలలని దాన్ని కండెన్స్ చేసి పెట్టుకున్నారు. లెక్క అయితే నాలుగు మాసాలు, పోనీ రెండు మాసాలు. ఆ రెండు మాసాలు ఇటు తిరగద్దు. పూర్వం ఫుట్పాత్ల మీద నడిచిపోతూ ఉండేవారు సాధువులు, అందరూ నడిచేవారు, సాధువులు నడిచేవారు. నడిస్తే కాళ్ళ కింద ఈ పురుగులు కాళ్ళ కింద పడి చెప్పులు తొడుక్కొని నడుస్తుంటే ఏదో ఒకటో రెండో పురుగులు వర్ష సమయంలో మరీ ఎక్కువ ఉంటాయి. అవి ఈ వానపావులు ఇవేను, అవి కాళ్ళ కింద పడి చచ్చిపోతాయి. గృహస్థులకి పంచమహాయజ్ఞాలు ఉన్నాయి, సన్యాసులు మీరు ఓ చోట కూర్చోండి, ఇటు తిరగద్దు అని చెప్పారు. అందుకోసం చెప్పారు. అంతేగాని మీరు కారులో ఇటు తిరిగేసేస్తే అది చాతుర్మాస్యం అయిపోతుందా? ఇట్స్ నాట్, దిస్ ఇస్ ది స్పిరిట్. దాని స్పిరిట్ వెనకాల ఉన్న రహస్యం ఏమిటంటే, అంత సున్నితమైన హింస కూడా మీ వల్ల వద్దు అనే అభిప్రాయం. అందుకోసం చాతుర్మాసం. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత నేల గట్టి పడుతుంది, ఇంకా పురుగులు అన్నీ వాటి దారిని దాగుముకుని ఉంటాయి, రోడ్లు అవి క్లీన్గా ఉంటాయి. మీరు నడిచిపోండి, అంతవరకు మూల కూర్చోండి, నడకాది పెట్టుకోవద్దు అని హింసని పరిహరించడం కోసం వచ్చినటువంటి నియమము చాతుర్మాస్యం. అహింస సత్యము. ఇక్కడ శంకరులు అహింస అహింసనం ప్రాణినాం పీడావర్జనం, ప్రాణులకు పీడ లేకుండుట. సత్యం అప్రియ అనురతవర్జితం యథాభూతార్థవచనం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? పతంజలి యోగ దర్శనం నుంచి వచ్చింది. శంకరులు కూడా పతంజలి యోగాన్ని చాలా బాగా ఫాలో అవుతూ ఉంటారు. సత్యమును పలుకోవలేను, అసత్యమును పలుకోరాదు, సత్యం వద, సత్యమును పలుకోవలేను. ఇది మీకు మనవి చేశాను. సత్యమును పలుకోవలేను అంటే అస్తమానం నిజమే చెప్పుకుంటూ కూర్చోవడం అని కాదు, తప్పనిసరి మాట్లాడాల్సి వచ్చినప్పుడు సత్యం మాట్లాడడం అని అర్థం. అంతేగాని పని కట్టుకుని మీరు సత్యాన్ని పలకమని కాదు, చెప్పడం తప్పనిసరి అయినప్పుడు సత్యాన్ని పలకాలి. శంకరులు ఏమంటున్నారు? అప్రియ వర్జితం. సపోజ్ మీరు చెప్పిన సత్యము ఎదుటివాడి మనస్సు గాయపరిచిట్లా ఉందనుకోండి, అది అహింసకి భంగం అవుతుంది, కాబట్టి అది చెప్పకూడదు. అప్రియమైన సత్యాన్ని చెప్పకూడదు. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్. సత్యాన్ని చెప్పాలి, మధురమైన విషయాన్ని చెప్పాలి. నబ్రూయాత్ సత్యం అప్రియం, అప్రియమైన సత్యాన్ని కూడా మీరు చెప్పవద్దు అని ఆ సందర్భాన్ని బట్టి కాషస్గా మనం వర్కౌట్ చేసుకోవాలి. ఈ సందర్భంలో ఎలా చేయాలి, ఆ సందర్భంలో ఎలా చేయాలి అని ధర్మ సంకటము అలాంటి ఇబ్బందుల గురించి మీరు చింత చేయొద్దు. మీరు స్వచ్ఛమైన మనస్సుతో రుజుబుద్ధితో ఆ పరిస్థితిలో ఏది ధర్మం అని మీకు అనిపిస్తే అది చేసేయటమే, అది సరిపడిపోతుంది. దాంట్లో ఇంకా దోషం కలగదు. దాని గురించి పెద్ద చర్చలు చేసేదే ఉండదు. సతాం హి సందేహపదేషు వస్తుషు ప్రమాణం అంతఃకరణ ప్రవృత్తయ అని కాళిదాస మహాకవి అంటాడు అభిజ్ఞాన శాకుంతలంలో. మీ హృదయం స్వచ్ఛంగా ఉంటే మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడు మీరు అంతరాత్మ ప్రేరణ ప్రకారం మీరు చేసేయండి. ఇప్పుడు ఈ సత్యం చెప్పడమా వద్దా, ఇది అప్రియంగా అనిపిస్తోంది కానీ చెప్పడం అవసరం, వారి క్షేమాన్ని కోరి మనం చెప్పాల్సి వస్తుంది, చెప్పేసేయటమే, తప్పు లేదు. కానీ సత్యమై ఉండాలి, స్వచ్ఛమైన హృదయం కలిగి ఉండాలి. స్వచ్ఛమైన హృదయం లేకుండా హృదయంలో కపటం పెట్టుకుని మీరు సత్యాన్ని చెప్పినా అది అసత్యమైపోతుంది. ఈ సత్యాన్ని గురించి చిన్న మీమాంస చేసి మనం తరువాతి దానికి ముందుకు వెళ్దాము. రేపు క్లాస్లో చేద్దాం ఈ పని. ఓం పూర్ణముదః పూర్ణమిదం పూర్ణాః పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.